హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయముదిరాజ్ ఫన్ వీడియోస్ ఈమె ఫేస్బుక్ స్టార్ ఆశ అంటే ఫస్ట్ ఫేస్బుక్ స్టార్ ఆశ ఈమె వీడియో నిన్న పెట్టినా కదా కామెంట్లలో మీరు ఏవేవో పెడుతున్నారనమాట వాళ్ళిద్దరు మంచిగా ఉన్నారు ఎందుకు అట్లా జడగొడుతున్నామని వాళ్ళకి ఆల్రెడీ డివోర్స్ అయిపోయినాయి మీరు అంటున్నారు వాళ్ళ దగ్గర ఏం లేదు వాడు పని చేత కాదని ఈమెకు ముందే తెలుసు అని అంటున్నారు కదా ఆమెను అడగనికనే వచ్చిన ఆమె మాట్లాడాలనే తెలుసుకుందాం చెప్పు నేను వానికి పని శాతం కాదు నేను జాబ్ చేసేదాన్ని నన్నే వద్దన్నాడు పని చేస్తుంటే నువ్వు చేయొద్దులే నేను చేసా అన్నింటినే నేను స్టాప్ చేసిన ఇరవై నాలుగు గంటలు నేను ఏడ తిరుగుతున్నా ఏం చేస్తున్నా బయట బయటకు వచ్చి జాబ్ చేసే పోతుంది ఎవడన్నా గోకుతాడనే ఉద్దేశంతో వాడు పని కూడా చేయనీయలే వాడు చేయడు నన్ను చేయనీయడు పని అప్పుడు ఎంతమ్మా నీ జీతం ఎంత రోజు నాకు వాళ్ళ ఇంట్లో అందరు పని చేసినా నా జీతానికి సమానం కాదు వాళ్ళు ఏమి ఉద్యోగం చేసిన వన్ జీరో ఎట్లా వర్క్ చేసినా ఏమిటిగా అంటే వీని గురించి గవర్నమెంట్ ఏం చేసా వాడు కాళ్ళు ఏళ్ళు పట్టుకొని కోసుకొని మందు తాగి సచిపోతా అంటే తప్పని పరిస్థితిలో నేను చేసుకోవాల్సి వచ్చింది లవ్ లేదు తప్పు లేదు అసలు వాడిని లవ్ కూడా చేయలే నేను వాడు అడకంగా అడకంగా అడకంగానే నేను చచ్చిపోతా అని బయపించి మరీ పెళ్లి చేయించుకున్నాడు మా ఇంట్లో వద్దే వద్దు వాని పంచాయతీ వద్దు అన్నారు అయితే నాకు తెలిసి నీకు రెండు మూడు గవర్నమెంట్ జాబులు కూడా పోనీ చూసిరా ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు తెలుసు అనమాట వీళ్ళ విషయంలో నేను ఫస్ట్ ఇంటర్ఫేర్ అయింది నేనే నేనే మాట్లాడినా అంటే కొంతమంది అడుగుతారు మరి ఇప్పుడు మీరు కలిసి ఉన్నారు అని అంటున్నారు మరి మీకు ఏమైంది చెప్పు ఒకసారి వాళ్ళ వల్లనే ఫేమస్ వచ్చింది అంటున్నారు కదా అసలు వీడియోలో చేయొద్దు నేను జాబ్ చేసి నేను జాగ్రత్తను నువ్వు ఇంట్లో కూర్చొని చెప్పిన వద్దు వీడియోస్ చేస్తేనే మనకు డబ్బులు వస్తాయి అది వాయిని చెప్పింటే నేను వీడియోస్కి వచ్చినాం వాయిన వల్ల ఫేమస్ వద్దు ఏమొద్దు అని చెప్పినా నేను అసలు వీడియోలు నువ్వు చేయొద్దు నేను చేయొద్దు ఏదో ఒకసారి పని చేసుకొని బతుకుదామని చెప్పినా హైదరాబాద్కి వచ్చి మాకు కూడా చెప్పారు ఏదైనా వర్క్ చూడమని చెప్పారు అప్పుడు మేము కూడా కొంచెం అంటే డబ్బు పరంగా కాకుండా కానీ మాట పరంగా కొంచెం సహాయం చేసినాం కానీ వాడు నిలబెట్టుకోలేదు ఎందుకంటే మాకు తెలుసు వాడు ఎసుంటాడు వాని గురించి మొత్తం తెలుసు కాబట్టి నేను వీడియో పెట్టినా లేకపోతే నాకేం అవసరం అబ్బా నేను వీళ్ళు మంచిగుంటే వీళ్ళని జడగొట్టనిక నేనెవరు చెప్పు ఆల్రెడీ వీళ్ళకి డివోర్స్ అయిపోయినాయి పెద్ద మనుషులు రాపించుకున్నారు అంత అయిపోయింది వాడు కావలసుకొని ఆమెను రెచ్చగొడుతున్నాడు ఆమెను రెచ్చగొడుతున్నా అంటే ఈ మధ్యలో ఒకరోజు నాకు ఫోన్ చేస్తేనే నేను వీడియో పెట్టడం జరిగింది కానీ అంతకు మించి మంచిగుండలో విడగొట్టే ఉద్దేశం నాకు అసలు లేదు వాళ్ళు కలిసి అసలు లేరు ఉండడం కూడా అసలు జన్మలో ఇది జరగదు ఆ మనిషి ఎంత ఇది చేసినా వచ్చి మళ్ళీ ఇది చేసినా మా వాళ్ళు అతనికి ఇయ్యరు అతని వైపు కూడా చూడరు తన ఇష్టం తను బయట ఏమన్నా చేసుకుని అది మాకు సంబంధం లే ఇప్పుడు నా నా దాకా వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా అసలు నా గురించి చెప్పాల్సిన అర్హత కూడా నీకు లేదు అరేట్ అసలు విను ఇది చూసిన తర్వాత కామెంట్లు పెట్టేటోళ్ళు కూడా వాడే పెట్టిస్తున్నాను కూడా నాకు తెలుసు ఎందుకంటే ప్రతి ఒక్క దాంట్లో జే ఫేస్బుక్ స్టార్ నువ్వు ఆమె అరే ఫేస్బుక్ స్టార్ లేకపోతే ఈ అమ్మాయికి లైఫే లేదు అది లేదు ఇది లేదు అంటే ఇరవై వేల జీతాన్ని నిసిపెట్టుకొని గవర్నమెంట్ ఉద్యోగాన్ని నిసిపెట్టుకొని వాడని అమౌంట్ వచ్చితే ఆమెని ఇంట్లో ఉండు నేను చేసి వస్తాను నేను వీకేస్తా అని చెప్పేసి వాడు అట్లా చేసి లాస్ట్కి వచ్చేసరికి ఆ పిల్లని రోడ్డు మీద నుంచో పెట్టిండు నేను మొన్న చెప్పింది కూడా అదే మంచి గవర్నమెంట్ ఉద్యోగం ఈ పాటికి నలభై నలభై ఐదు వేల యాభై వేలు జీతం అవుతుండే వన్ జీరో ఎయిట్లో ఉద్యోగం అంటే మీరు అర్థం చేసుకోండి చాలా మందికి తెలుసు కూడా ఫస్ట్ వాడు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కూడా ఏమి వన్ జీరో ఎయిట్లో వర్క్ చేస్తుంది ఇట్లా ఏదని చెప్పేసి ఇంటర్ ఇంట్రడ్యూస్ చేసిండు కాకపోతే మీరు టిక్ టాక్లో కూడా చూడండి అంతేనా ఇంకేమన్నా ఉందా ఆశ అంతేగా నీకు నాకు సంబంధమే లేదు నువ్వు వీడియోస్ చేయాలనుకుంటే నీ ఇష్టం నువ్వు బయట ఏమన్నా చేసుకో నా పేరు కానీ ఏ ఛానల్లో కానీ నా పేరు కానీ నా ఊరు కానీ ఏం కూడా ఎత్తొద్దు నేను నీ గురించి ఎత్తాను నువ్వు నా గురించి ఎత్తొద్దు ఇప్పటికి నువ్వు నిన్న కూడా వీడియో పెట్టినావు ఇప్పటికి ఆపేద్దాం అది ఇచ్చేద్దాం అని మళ్ళీ ఒక గంట తర్వాత మళ్ళీ వీడియో పెట్టినావు నీకే గంట కొట్టి నీ బుద్ధి సైకో బుద్ధి నువ్వు ఎప్పుడు ఏ టైంలో లేచి కెమెరా పెట్టి ఇట జరిగింది అట్ట జరిగింది అంటున్నావు నీకే క్లారిటీ లేదు ఫస్ట్ అన్నీ పనికి మళ్ళీ చేసుకుంటా నువ్వు గంట కిందనే అరే నాయనా ఇక మనం విడిపోదాము అది ఇది ఏదో ఇక అయ్యి అయిపోయింది నేను నీ జోలికి రాను ఇక వచ్చే జన్మలు చూసుకుంటా అది అన్నాను మళ్ళీ ఒక గంట తర్వాతనే ఎవరందో కాల్ రికార్డ్ పెట్టినాము ఆ అమ్మాయి అది ఇది ఏదేదో మాటలు మాట్లాడుతున్నావు ఇది కరెక్ట్ కాదు ఫేస్బుక్ స్టార్ నీకు నిన్న కూడా చెప్పినా ఇలా కూడా చెప్పినా ఇంకోసారి రిపీట్ అయితే మాత్రం నేనైతే ఊకనమ్మా ఆశ చెప్తున్నా నేను కూడా ఊక ఓకేనా ఫ్రెండ్స్ మీకు క్లారిటీ కోసమే ఈ ఈమె దగ్గరికి ఇంత దూరం వచ్చి వీడియో చేయడం జరిగింది దీంట్లో ఏ ఉద్దేశం లేదు ఏ దురుద్దేశం లేదు చూస్తూనే ఉండండి విజయముదిరాజా ఫన్ వీడియోస్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్